హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్ ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఒకేషనల్ ఇంగ్లీష్ సిలబస్ అనేది ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ప్రోజులో ఎన్ని లెసన్స్ ఉన్నాయి పోయిటరీలో ఎన్ని లెసన్స్ ఉన్నాయి అనేది ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ ఈరోజు డిస్కస్ చేద్దాము చూడండి స్టూడెంట్స్ ప్రోజ్ లెసన్లో మనకి ఒక త్రీ లెసన్స్ ఉన్నాయి రోజులో త్రీ లెసన్స్ ఉన్నాయి మనకి రోజులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి జేసీ బోస్ అనేటువంటి లెసన్ ఉంది మనకి దీన్ని ఆల్డస్ హక్స్లే అనేటువంటి వ్యక్తి రాశాడు ఆల్డస్ హక్స్లే ఇది రోజులో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఇక సెకండ్ లెసన్ వచ్చేటప్పటికి ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలైవ్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలైవ్ అనేటువంటి లెసన్ దీన్ని డాక్టర్ క్రిస్టియన్ బర్నాడ్ డాక్టర్ క్రిస్టియన్ బర్నాడ్ అనేటువంటి వ్యక్తి ఈ లెసన్ రాయడం జరిగింది ఇక థర్డ్ లెసన్ వచ్చినప్పటికి లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ దీన్ని ఎన్ఆర్ నారాయణమూర్తి అనేటువంటి వ్యక్తి రాశారు ఇక్కడ రోజులో మూడు లెసన్లు మాత్రమే ఉన్నాయి అలాగే పోయిట్రీలో ఒక మూడు లెసన్స్ ఉంటాయన్నమాట వకేషనల్ విద్యార్థులకి ఉండేటువంటి ఇంగ్లీష్ సిలబస్ అనమాట ఇది నెక్స్ట్ పోయిట్రీ చూద్దాం పోయిట్రీలో ఒక త్రీ లెసన్స్ ఉన్నాయి రోజులు ఎలాగైతే మూడు లెసన్లు ఉన్నాయో అలాగే పోయిట్రీలో కూడా ఒక మూడు లెసన్లు ఉన్నాయి పోయిట్రీలో ఫస్ట్ వచ్చేటోటికి ద బిల్డర్స్ అనమాట ద బిల్డర్స్ ఈజ్ రిటర్న్ బై హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్ ఫెల్లో హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్ ఫెల్లో అనేటువంటి వ్యక్తి ద బిల్డర్స్ అనేటువంటి పోయేమన్ రాయడం జరిగింది అలాగే రెండవది వచ్చేటప్పటికి పోయిట్లో రెండవది ఎనీ ఉమన్ ఎనీ ఉమన్ ఎనీ ఉమన్ అనేటువంటిది క్యాథరిన్ టైనాన్ క్యాథరిన్ థైనా అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఎనీ ఉమన్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగిందనమాట అలాగే ఇక థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏ ఛాలెంజ్ టు ఫేట్ ఏ ఛాలెంజ్ టు ఫేట్ దీన్ని సరోజనాయుడు నాయుడు ఈ యొక్క పోయేమన్ రాయడం జరిగింది అనమాట ఈ విధంగా మనకి రోజులో మూడు లెసన్లు ఉన్నాయి పోయిటర్లో మూడు పోయిమ్స్ ఉన్నాయి ఇంకా నాన్ అనేది ఒకేషనల్ విద్యార్థులకి నాన్ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్కి వచ్చేటప్పటికి గ్రామర్ టాపిక్స్ అనేది చూడండి స్టూడెంట్స్ నెక్స్ట్ వన్కి వచ్చేటప్పటికి గ్రామర్ టాపిక్స్ వొకేషనల్కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్ దీంట్లో ఫస్ట్ ఇది మనకి పాసేజ్ ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఇయర్లో ఎలాగైతే ఉందో అలాగే పాసేజ్ ఉంటుంది ఇంకా సెకండ్కి వచ్చేటప్పటికి నాన్ వైబల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాన్ వైబల్ ఇన్ఫర్మేషన్ అంటే డయాగ్రామ్ ఇస్తాడు వాడు ఆ డయాగ్రామ్ చూసి మనం అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఇది నాన్ వేబల్ ఇన్ఫర్మేషన్ ఇక థర్డ్ వన్ వచ్చేటప్పటికి లెటర్ రైటింగ్ లెటర్ రైటింగ్లో ఫార్మల్ లెటర్ ఇన్ఫార్మల్ లెటర్స్ అనేటువంటి ఉంటాయి లెటర్ రైటింగ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఫిల్లింగ్ ఫామ్స్ ఉంటాయి ఫిల్లింగ్ ఫామ్స్ అంటే అప్లికేషన్ ఫామ్స్ అని డిపాజిట్ ఫామ్స్ అని పెయిన్ స్లిప్లు అని బ్యాంక్ సంబంధించిన ఫామ్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయడం అనమాట ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి నోట్ మైకింగ్ నోట్ మేకింగ్ అంటే మేకింగ్ నోట్స్ అనమాట నోట్స్ తయారు చేయడం ఇది ఒక పారాగ్రాఫ్ని చూసి మనం నోట్స్ అనేది తయారు చేయడం అనమాట ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి కరికులం వీటే ఇది బయోడేటా ఫామ్ అని తయారు చేయడం కరికులం వీటే అంటాం దీన్ని రెజ్యూమే అంటాము ఈ యొక్క కరికులం వీటేని తయారు చేయడం ఇది మనకు ఉంటుంది నెక్స్ట్కి వచ్చేటప్పటికి డైలాగ్ రైటింగ్ కంప్లీట్ డైలాగ్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది అనమాట మనం ఫస్ట్ ఇయర్లో అయితే ఇన్కంప్లీట్ డైలాగ్ రాసాము ఇక్కడైతే కంప్లీట్ డైలాగ్ అనేది రాయాలి ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి మ్యాచింగ్ మీనింగ్స్ జతపరచడం అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క ఎనిమిది టాపిక్లు మనకి ఏ టాపిక్స్ అనేటువంటివి వొకేషనల్ సంబంధించిన విద్యార్థులకు ఉండేటువంటి ఇంగ్లీష్లో ఉండేటువంటి గ్రామర్ టాపిక్స్ అనమాట ఇవి ఒకసారి వీటిని అన్నింటిని కూడా అబ్జర్వ్ చేయాలి